బాలయ్య చెంపదెబ్బలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. బాలయ్య ముక్కు మీద కోపం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చాలా సార్లు బయటపడిపోయాడు బాలయ్య. 102వ సినిమా ప్రారంభోత్సవంలో తన సహాయకుడిపై చేయి చేసుకున్న ఘటన మరొక ముందే నంద్యాల ఉప ఎన్నికల పర్వంలో ఓ కార్యకర్తపై చేయి చేసుకుని కలకలం సృష్టించాడు. సోషల్ మీడియాలో ఇదో హాట్ టాపిక్ అయిందే. దీనిపై పూరి తనదైన శైలిలో స్పందించాడు. వేరే హీరోలు బయటకు వెళ్తే బౌన్సర్లు కావాలేమో, బాలయ్యకు అక్కర్లేదు. ఆయన ఫ్యాన్స్ ని ఆయనే కంట్రోల్ చేసుకోగలడు. ఒక్కొక్కరు మీద పడుతుంటే ఆయన కొడుతుంటాడు. అలా కొడుతుంటే వాళ్ళకెంత ఇష్టమో. బాలయ్య ఎవరినో కొట్టారని అంటుంటారు, వాళ్ళకేం తెలుసు. బాలయ్య కొడితే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు. కామన్ సెన్స్ అనే ఏరియా తేడా వస్తేనే కొడతాడు. గుర్తుపెట్టుకోండి, ఇదో అనుబంధం మాత్రమే. ఎప్పుడైనా బాలయ్య తన అభిమానిని కొడితే అదో లవ్ స్టోరీ, దాన్ని సీరియస్ గా తీసుకోకండి అంటూ బాలయ్య చెంపదెబ్బల్ని వెనకేసుకొచ్చాడు. వేదికపై పూరి ఇలా మాట్లాడతాడని ఎవరూ ఊహించలేదు. ఆఖరికి బాలయ్య కూడా పూరి చెంపదెబ్బల స్పీచ్ నడుస్తున్నంతసేపు బాలయ్య కాస్త గంభీరంగానే కనిపించాడు. తాను పనిచేసిన ఓ హీరోని వెనకేసుకురావడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే దాన్ని లవ్ స్టోరీగా తీర్చిదిద్దడం మాత్రం కాస్త ఓవర్గా అనిపించింది.